అయితే ఇతర స్టేజ్ల మీద అవకాశం కల్పిద్దామని మా ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇది చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు. వెల్కమ్ టు డాక్టర్ సంజీవ్ నాయుడు గారు, ప్రముఖ దర్శకులు వారు ఇప్పుడే విచ్చేశారు వారికి. అదేవిధంగా డ్యాన్స్ డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ సచ్చా మాస్టర్ గారికి, అదేవిధంగా ప్రముఖ వైద్యులు సంఘ సేవకులు డాక్టర్ ఎన్ స్వామినాయుడు గారికి, రచయిత డైరెక్టర్ నిర్మాత డాడి శ్రీనివాస్ గారికి, మెగా బ్లడ్ బ్రదర్స్ అధినేత మన జీవి దుర్గారావు గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రీసెంట్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసి భీమవరం వాస్తవ్యులు మన హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త మెగాభిమాని జన సైనికులు శ్రీ కొల్లి సుబ్బారావు గారు ముందుకు వచ్చి నన్ను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి, తెలంగాణలో జరుగుతున్న ఈ సెమీఫైనల్స్ నేను కండక్ట్ చేస్తాను, నేను సహకరిస్తానని చెప్పి వారు ముందుకు వచ్చి ఈనాటి కార్యక్రమానికి అయ్యే అంతా కూడా వారే చూస్తున్నారు. వారే అన్ని విధాల సాహస ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి మేము అడగలేదు. వారికి వారే ముందుకు వచ్చి ఈవేళ ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్వాగతంగా ఒక డ్యాన్సు నేను చేస్తానని చెప్పి పాల్గొన్నట్లు అన్సిక ఆ అబ్బాయి కూడా రావడం జరిగింది. మన లూసిఫర్ సినిమాలో, గాడ్ ఫాదర్ సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఆ అబ్బాయి. వేళ మనకి ఈ ఇనాగ్రేషన్ ఆ అబ్బాయి చేతుల మీదుగా ఇవాళ జరగబోతుంది. అదేవిధంగా మనకి చిరంజీవి గారు మెగా అభిమాని, అందులో అయినప్పటికీ కూడా మిస్టర్ మాధవ్ పాడుతా దీగాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి. ప్రతి జన్మ ప్రతి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం చిరంజీవి గారు వేడుకల్లో పాల్గొని అప్పటికప్పుడు స్పాంటేషన్గా పాటలు పాడటం ఆయనకు అలవాటు, చాలా గొప్ప వ్యక్తి. వారు కూడా ఇవాళ చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడడానికి వచ్చారు. ఈ ఆ రెండు తర్వాత ఈ కాంపిటీషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా స్నేహితులు చిరంజీవి గారికి ఎంతో అండగా ఉన్న మన టి విష్ణుమూర్తి గారు మన బీడియా నుంచి ఇచ్చేశారు, వారు కూడా ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు ఇచ్చేశారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కర్ణాటక నుంచి రాయచూరు నుంచి ఇచ్చేసిన ఉమేష్ గారు, వారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిశాలు తీసుకుంటున్నాను. జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా చాగరాయ గ్రంథం తరఫున తెలుపుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డాక్టర్ రవణం స్వామినాయుడు గారికి, వేదికపైన ఇతర పెద్దలకి, అదేవిధంగా ఈరోజు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా త్యాగరాయ గానసభ ఒక కళా నిలయం, ఇదే గానసభలో ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళు, దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఈరోజు మనం చెప్పుకుంటున్న శోభానాయుడు గారు కానీ, అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అలా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇలా ఎంతోమంది ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళే. అదేవిధంగా మీ అందరికి కూడా ఎవరైతే ప్రదర్శనలు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా తలామ తల్లి ఆశీస్సులు, త్యాగరాయ గానసభ ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయని, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఈ త్యాగరాయ గానసభని ఇక్కడ ప్రదర్శన చేశామో అని మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ నాట్య ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ఆయన ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు, ఒక సభలో నేను త్యాగరాయ గానసభలో నృత్య ప్రదర్శన చేశాను అని. ఆ స్థాయికి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా చిన్నారులందరినీ కోరుకుంటున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు కూడా మీ అందరి మీద మెండుగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరైనా కానీ ఒక అధ్యక్షుడిగా కొనసాగాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే ఒక అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ స్వామినాయుడు గారు, రవణం స్వామినాయుడు గారు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆయనని మనం మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ ప్రెసిడెంట్గా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఆయన లేకపోతే ఈ అసోసియేషన్లు ఇవన్నీ లేవు. ఆయనకి నాకు దాదాపు 1995 నుంచి పరిచయం, కానీ ఎప్పుడు కూడా తనకు మొదటిసారి పరిచయం అయిన ఆయన్ని
చివరి వరకు ఆయన వదిలిపెట్టకుండా అలాగే తీసుకెళ్తారు. మామూలుగా కలవడం చేయడం అన్నది కాదు అక్కడ ముఖ్యం. రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా అరుదు. మీరు అబ్జర్వ్ చేయండి, వేరే నటుల అధ్యక్షులు మారుతూ ఉంటారు, కానీ ఒక్క స్వామినాయుడు గారి వల్లే జరిగింది. ఏదైనా కష్ట సుఖంలో ఎప్పుడు కూడా చిరంజీవి గారు వెంటే ఉన్నారు, వారినే అనుసరిస్తూ ఉన్నారు. ఒక ఏకలవ్యుడిగా, ఒక ఆంజనేయ స్వామిలాగా మా రమణ స్వామినాయుడు గారు ఇలాంటి ఈవెంట్లు చేయాలన్నా, మాలాంటి వాళ్ళని కన్విన్స్ చేయాలన్నా, ఇగో ఇలాంటి దాతల్ని ప్రేరేపించాలన్నా ఒక స్వామినాయుడు గారి వల్లే అవుతుంది. ఏదైనా కానీ మేము ఇంకోటి ఫోన్ చేస్తే మాకు ఇందాక చెప్పినట్టుగా ఇది ఉచితంగా ఇచ్చాము అన్న కంటే మేము స్వామినాయుడు గారి దృష్టిలో పడ్డాం, ఆయన మమ్మల్ని గుర్తించారు, మమ్మల్ని ఒకటి అడిగారు అన్న ఆలోచన కంటే ఆ విధంగా ఆయన ఈ 27 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. ఆయన సొంతంగా ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఏ విధంగా తెస్తారు మీకు తెలియదు సార్. మనం 10 రూపాయలు ఇస్తాం, ఆయన 100 రూపాయలు ఖర్చు పెడతారు. అంత గొప్ప వ్యక్తి. నేను నిజంగా మనందరి అదృష్టం స్వామినాయుడు గారు. అదేవిధంగా కష్ట సుఖంలో కూడా ఒకప్పుడు ప్రతి హీరోకి కూడా కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉంటాయి, కానీ అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తున్నారు. మా స్వామినాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాగే ఎంతో మందిని ప్రేరేపిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దాతలు ఉంటారో, మెగా అభిమానులు ఉంటారో, ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇటువంటి కార్యక్రమాల్ని ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తే బాగుంటుంది. మాకు బ్లాంక్ చెక్కే మా స్వామినాయుడు గారికి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నేను చెప్తాను, ముందుగా చెప్పండి సార్, మేము రాసి ఇచ్చేస్తాం మా కార్యక్రమాన్ని. అంత అభిమానం మాకు. మా చిరంజీవి గారు ఎలాగో, మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో, నాగబాబు గారు ఎలాగో, మాకు స్వామినాయుడు గారు కూడా అదే విధంగా మాకు రిలేషన్ మెయింటైన్ చేస్తాం. అంత ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే మీ దాతలు కూడా చెప్తున్నా సార్, మనం ఏదైనా స్వామినాయుడు గారు ఒక రికమెండేషన్ చేసి ఈ పని చేసాము అంటే వేరే వాళ్ళు అయితే మర్చిపోతారు, కానీ వీరు మాత్రము గుర్తుపెట్టుకుంటారు, పలానా వ్యక్తి పలానా రోజున మనం అడిగితే చేశారు, ఆయనకి మనం ఏ విధంగా ఉపయోగపడతాము అని. నేను రాణిగంజ్లో మాది బిజినెస్ అండి, మా బిజినెస్ ఉంది దృష్టి పెట్టుకుని వేరే వాళ్ళు నాకు కాంపిటీషన్గా వచ్చిన లేదు, కళాజనార్దనమూర్తి గారు మీరే మెటీరియల్ సప్లై చేయండి పలానా చోటకి నేను చెప్తున్నానండి. అంత మేధాశక్తి ఉన్న వ్యక్తి, అంత హెల్పింగ్ నేచర్. మేధా అభిమానులకు కూడా చెప్తున్నాను, మనం అందరం కూడా ఈ మహావృక్షాన్ని మనం కాపాడుకోవాలి. మేము మనందరి తరఫున యూట్యూబ్లో చూస్తున్న మెగా అభిమానుల తరఫున వీరికి మన త్యాగరాయ గణపతి తరఫున చిన్న సత్కారం చేస్తున్నాం. మీరందరూ కూడా లేచి నిలబడి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతాం. నేను పొద్దున నేను మా గుడికి వెళ్తాను, గుడిలో హోమం ఉంటుంది, కానీ స్వామినాయుడు గారు వస్తున్నారని మా రాజుకి చెప్పాను. ఆయన వస్తున్నారంటే నేను ఫోన్ చేసి ఆయన వస్తున్నారంటే నేను హోమం పక్కన పెట్టి వచ్చాను. అంత విలువున్న వ్యక్తి ఈయన. ఏదైనా ఆ అమ్మవారు ఆశిస్తున్నాం మనందరూ ఈ నుంచి ఆయుష్ ఒక్కొక్కటి తీసుకుని ఈయన 100 సంవత్సరాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ముందుగా మనం వీరిని సత్కరించుకుందాం. ఇటువంటి మంచి వ్యక్తి ఏ అసోసియేషన్లో అన్నా అడగండి మీరు, ఓ 3 ఏళ్ళు ఉంటారు పలానా హీరో గారి ప్రెసిడెంట్, ఇంకో గారి 5 ఏళ్ళు ఉంటారు, కానీ 27 సంవత్సరాలు ఇక ముందు కూడా జీవితాంతం ఈయనే అధ్యక్షులు. నేను త్యాగరాయ గణపతి తరఫున చెప్తున్నాను, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే అఖిల భారత అని అనకండి, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన స్వామినాయుడు గారు. ఎందుకంటే దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఈయనతోటి టచ్లో ఉండి ఈయనతోటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మేము కూడా మా వంతుగా సాయం చేస్తూ ఉంటా ఉంటారు. ఇది మరొకసారి వీరిని నేను కలిసి దాదాపు 5 ఏళ్ళు అయింది, అంతకుముందు 4 ఏళ్ళు అయింది, అంతకుముందు 5 ఏళ్ళు అయింది, కానీ ఫోన్లోనే మాట్లాడతాం మేము ఇద్దరు, మా ఇద్దరు స్నేహం అని. అంత మంచి మనిషి. మరొకసారి మీ అందరి కర్తాల దొరలతో వారిని సత్కరించుకుందాం. డ్యాన్స్ డైరెక్టర్ సత్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరో డ్యాన్స్ డైరెక్టర్ గారు రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. అందరూ గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. వారు చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి విజయవాడలో ఉన్న డ్యాన్స్ కాంపిటీషన్కి అటెండ్ అవుతారు, అక్కడి నుంచి రాజమండ్రి. ఈ ఒక్కరోజు
ఏ హీరో అభిమానులు కూడా ఇంత వర్కౌట్ చేయరు, ఇంత శ్రమ తీసుకోరు. మనకెందుకు హైదరాబాద్ లో ఉన్నాం, పక్కన ఎక్కడైనా ఏ శిల్పకళా వేదికలో ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే అయిపోతుంది అంటారు. కానీ అందరినీ మెగా అభిమానులు అందరినీ ఒక అవేర్నెస్ గా తీసుకొస్తారు. ఇటువంటి వ్యక్తి నేను చిరంజీవి గారు కలిస్తే అదే చెప్దాం అనుకున్నాను, ఇటువంటి వ్యక్తిని జీవితంలో మీరు మళ్ళా పొందలేరండి. అటువంటి అద్భుతమైన వ్యక్తి ఆయన. నేను త్వరలో కలిసినప్పుడు ఆయన నేను తప్పకుండా ఆయనకి బర్త్డే విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను మా అభిప్రాయం అంతా చెప్తాను. నేను మరొకసారి మీరందరూ మా మాట విని నుంచి స్టాండింగ్ ఓషన్తో ఆయనకి శుభాకాంక్షలు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మెగాస్టార్ చిరంజీవి గారు నిండు నూరేళ్ళు, ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేయాలని, అద్భుతమైన సినిమాలు తీయాలని, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. త్యాగరాయ గణపతి తరఫున మెగా అభిమానులకి అందరికి కూడా ఒక చిన్న విన్నపం. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఎవరైనా వివాహాలు చేసుకోవాలి అనుకుంటే ఇదే వేదికని మేము 365 రోజులు ఉచితంగా ఇస్తున్నాం. అది ఏ విధంగా అంటే, మీరు ఫైనాన్షియల్గా ఎవరైనా ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలన్నా అబ్బాయి మ్యారేజ్ చేయాలన్నా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఈ ఆల్తో పాటు కళ్యాణ మండపము, టెంటు, డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, ఏ టు జెడ్ భోజనాలు కూడా మేము ఫ్రీగా పెడతామని మీకు ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం. ఎవరైనా కానీ మన వాళ్ళు ఏ కులమైనా కులం కూడా లేదు మాకు, ఆర్థికంగా వాళ్ళు వెనకబడితే మేము మెగా అభిమానులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కూడా మా స్వామినాయుడు గారు అఖిల భారత అన్నారు, ప్రపంచ పూరా ప్రపంచం అంతా కూడా మెచ్చుకునే మా డాక్టర్ స్వామినాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇలాంటి కార్యక్రమాలు మేము నిజంగా 2004లో మీరు బ్లడ్ డొనేషన్ చేయండి అన్నారు, మాకు అప్పుడు భయం, అప్పట్లో అవేర్నెస్ లేదు, మీరు ఒకసారి చేసి చూడండి అన్నారు. ఆ తర్వాత నన్ను 5 సార్లు తీసుకెళ్లి చేయించారు, మేమే వచ్చేటట్టుగా చేశారు. ఆ బ్లడ్ బ్యాంకు కూడా కేవలం స్వామినాయుడు గారి వల్లే నడుస్తుంది. ఈ రోజు నుంచి నా విజ్ఞప్తి యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులకు కూడా, ఎవరైనా ఆర్థికంగా ఉంటే నా మొబైల్ నెంబరు 9399230008, నా పేరు కళా జనార్దన్ మూర్తి అండి. మీరు ఏదైనా నృత్య ప్రదర్శన చేయాలన్నా లేకపోతే సాహిత్య కార్యక్రమం చేయాలన్నా, మిగిలిన థియేటర్స్ కూడా ఉన్నాయి మాకు ఇక్కడ. మొత్తం ఇక్కడ 5 థియేటర్స్ ఉన్నాయి త్యాగరాయ గ్రంథంలో. 4 థియేటర్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం 365 రోజులు. అదేవిధంగా ఉచితంగా ప్రతి బుధవారం సాయంకాలం 5 గంటలకి ఫ్లూట్ క్లాస్ నేర్పిస్తున్నాం. అదేవిధంగా ప్రతి గురువారం మెడికల్ క్యాంపు, ఈసీజీ క్యాంపు, బీపీ క్యాంపు పెడుతున్నాం బయట ఉచితంగా. అదేవిధంగా శనివారం, ఆదివారం ఉచిత డ్యాన్స్ అంటే సాయంకాలం 4 గంటల నుంచి 5:30 వరకు డ్యాన్స్ నేర్పిస్తున్నాం. తర్వాత 5:30 నుంచి 7:30 వరకు సంగీత కార్యక్రమాలు సంగీతం నేర్పిస్తున్నాం. మీరందరూ కూడా ఎవరికైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరూ, వయస్సు తారతమ్యం లేదు, 3 ఏళ్ల పిల్లల నుంచి 8 ఏళ్ళ వరకు అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమాల్లో ఏ అవకాశం ఉన్నా కూడా మీరు మా స్వామినాయుడు గారి పేరు చెప్పి పలానా అంటే చాలు, ఆయనతో కూడా ఫోన్ చేయించగలే మీకు పూర్తి సహకారం అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు త్యాగరాయ గణసభలో నిర్వహించేటువంటి ఈ డ్యాన్స్ కాంపిటీషన్స్కి వచ్చినటువంటి అందరు కాంపిటీటర్స్ కూడాను ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఇక్కడ చాలామంది మెగాభిమానులు చిరంజీవి మా చిరంజీవి గారి మూవీలో నటించి ఎంతో మెప్పించినటువంటి చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అభిమానులు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు గెస్ట్లుగా, గెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అలాగే ఒక రాముడికి ఆంజనేయం ఎంత ముఖ్యమో, ఒక దండుగా ఏర్పడి ఆ రోజు ఏం జరిగిందో అనేది చరిత్ర చెప్పింది. ఈ చరిత్రలో మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంజనేయుడిగా ఇక్కడే కాకుండా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడన్నా కూడాను అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి నష్టాలు ఆనందాలు చిరంజీవి గారికి చేరవేస్తూ చిరంజీవి గారు చెప్పేటువంటి ప్రతి మాటని మనలాంటి అభిమానులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులకి చేరవేస్తూ ఒక వారధిగా ఆంజనేయులాగా ఉన్నటువంటి ముఖ్యులు శ్రీ సోమనాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇన్ని సంవత్సరాలుగా వారధిగా ఉండటం అనేది చాలా కష్టతరం అనేది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. ఇన్ని వేల మంది కోట్ల మందిని ఒకే తాటిపై ఉంచి ఇన్ని సంవత్సరాలుగా మీ నిరంతర కృషికి నా పాదాభివందనం. మాలాంటి అభిమానులు ఒకసారి కలవాలన్నా సార్ని మీట్ అవ్వాలన్నా ఒక ఫోటో దిగాలన్నా చాలామంది ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా వీలైనంత టైంని తీసుకొని కొన్ని వేల మందికి, లక్షల మందికి మెగాస్టార్ని కలిసే అవకాశం కూడా మీ ద్వారా కలిగినందుకు,
అభిమాన తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ఎప్పుడు కూడా మీరు వారధిగా ఉంటారని, చిరంజీవి గారికి మనం అందరం కూడా సపోర్ట్గా ఉంటామని ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే మెగాస్టార్ గారు చేసేటువంటి సేవ కార్యక్రమాలు మనందరం చూసే ఉంటాము. అలాగే అభిమానులు కూడా కొన్ని లక్షల వేలల్లో ఉన్నారు, ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఇతర కార్యక్రమాల ద్వారా కావచ్చు. ఇప్పుడు కళా జనార్దనమూర్తి గారు కూడాను ఒక మంచి విషయం చెప్పారు. ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉండటం చాలా కష్టం, అవునా కదా? ఒకసారి క్లాప్స్ కొట్టారు. ఏదో మాట చెప్పి వెళ్ళిపోయేవాడు చాలామంది ఉంటారు, దాని మీద నిలబడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో కళా జనార్దనమూర్తి గారు ఫస్ట్ టైం చూశాను. మీరు నాకు ఎందుకో మనిషిలా కాకుండా ఒక దేవుళ్ళ కనిపిస్తున్నారు. నిజంగా మీరు చేసేటువంటి ఆ మంచి పనులు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ఇంకా అందాలని. వీలైతే మాలాంటి వాళ్ళు ఒకటి కలుపుకోండి, మేము ఏదైనా కూడా చేత నేను సహాయం చేస్తాము, మేము అన్నట్టు ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా స్వామి నాయుడు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కృష్ణాష్టమి, ఆ శ్రీకృష్ణుడు జనార్దనమూర్తి గారి రూపంలో మొత్తం చెప్పేశారు. స్వామినాయుడు గారి గురించి ఏం చెప్పాలని నేను అనుకున్నానో మొత్తం ఆయన చెప్పేశారు. సార్ మీకు పాదాభివందనం సార్. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మొత్తం మీరు ఇంకా ఉంది చెప్పాలి. మీరు అన్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను చెప్తాను అని, వీలుంటే నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. 75% బాధ బయటికి దిగిపోయింది, ఇక 25% ఉంది, అది ఆ రోజు చెప్తాను మీతో పాటు అవకాశం కల్పిస్తే. ఈరోజు మెగా బ్లడ్ బ్రదర్స్ అనే సంస్థను స్థాపించాను నేను, కానీ మూల కారణం స్వామినాయుడు గారు. ఆ పేరు సజెస్ట్ చేసింది కూడా స్వామినాయుడు గారే. మేము 2015 వరకు ఎవరికి తెలవం. ఈ రోజున ప్రపంచం మొత్తం చిరంజీవి అభిమాన అనే ప్రతి ఒక్కరికి మెగా బ్లడ్ బ్రదర్స్ హైదరాబాద్ అంటే వీళ్ళు అనేది పరిచయం చేసిన గురువుగారు స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటివరకు 800 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము సార్ సపోర్ట్ తోటి. ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం, ఇంకా ముందు ముందు కూడా చేస్తామని మాటిస్తూ సార్, ఎంతోమంది వస్తారు వెళ్తుంటారు కానీ మీరు శాశ్వతం. ఏదో డైలాగ్ ఉంది, అది రావట్లేదు నాకు పూర్తిగా. మీరు లేకపోతే బ్లడ్ బ్యాంక్ లేదు, అభిమానులు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.